నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కొంచెం పెద్ద కథ చెప్పుకుందామా బ్రహ్మముడి కథ చెప్తాం ఓసారేటా ఒక బ్రాహ్మణ యువకుడు నదీ తీరానికి వెళ్ళాడు ఏదో ఆ వెళ్ళాడు అలా తిరుగుతున్నాడు ఒక ముసలాయన ఒక ఆయన కూర్చుని ఉన్నట్టు అక్కడ ఆయన ఎవరు బ్రహ్మదేవుడు ముసలి వేషంలో కూర్చుని దర్భాల్ని అక్కడి నుంచి ఒకటి ఇక్కడి నుంచి ఒకటి పీకి మూడేస్తున్నాడు ముడలేస్తుంటే ఈ కుర్రాడు మన యువకుడు అలా వెళ్ళి చూస్తూ కాసేపు ఊరికే చూస్తాడు ఏదో చేస్తాడు అనుకున్నాడు మళ్ళీ వచ్చినప్పుడు చూస్తే ఆయన ఇంకా ముళ్ళేస్తూ కనబడ్డాడు ఓ వృద్ధుడా ఏం చేస్తున్నావు అంటే ఏమన్నా ఈయన ముళ్ళేస్తున్నాను అన్నాడు దర్పలకి ముళ్ళు వేయటం ఏమిటయ్యా అన్నాడు దర్పముళ్ళు కాదు అబ్బాయి అబ్బాయివి బ్రహ్మముళ్ళు ఇదిగో రామేశ్వరంలో అబ్బాయి ఇదిగో కాశీలో అమ్మాయి వాళ్ళిద్దరికీ ముడి పెడుతున్నాను అటాటా పెడతా ఉన్నవ్వన వాళ్ళకి ఘటన ఉంటే అట్లా అవుతుంది ఘటన బట్టి ఎవరికి ఘటన ఉందో ఎక్కడ ఘటన ఉందో చూసి ముళ్ళేస్తున్నాను అని చెప్పాడు మామూలుగా మనం వివాహాలు అలాగే చెప్తాం కదా చెట్టు మీద ఉసిరికాయ సముద్రంలో ఉప్పు కలిసినట్టు కలుస్తారు భార్యాభర్తలు ఎవరో ఎక్కడో ఏమిటో మనం ఎవరువాళ్ళు ఎవరో ఒక్కోసారి కులాల మతాలు కూడా మారిపోతూ ఉంటాయి సాధారణంగా రాష్ట్రాలు మారిపోతాయి ఎక్కడి నుంచో ఎవరో ఇప్పుడు ఇప్పుడు ఇదివరకు రాష్ట్రాలు మారేవి కాస్త అటు ఇటుగా ఊళ్ళు మారేవి క్రమంగా మత కులాలు మారడం మొదలైంది మతాలు మారడం మొదలైంది రాష్ట్రాలతో పాటు అవి కూడా దేశాలు కూడా మారిపోతున్నాం ఇలా ముళ్ళు వేస్తుంటే కూరడన్నాడు అదే పని అట్లా చేస్తావా అంటే అటగే అవుతుంది వాళ్ళ ఘటన ఉంది ఘటన ఉంటే మూడేస్తున్నాను అంతే నేను అనేసరికి అయితే నాకు ఎక్కడ ఘటన ఉందో చెప్పు అన్నాడు అనేసరికి ఈ పిల్లవాడిలో ఉన్న వేళాకోళాన్ని గమనించాడు ఆయన సరే చెప్తాను ఉండని వాటి నుంచి ఆ గుంపులోంచి వీడి పేరుతో ఒక దర్భ లాగాడు యువతలు ఉన్న రెండో గుంపులోంచి మళ్ళా ఒకట్లాగి మరి గంగానది తీరంలో స్వపచుడని ఒక చెండాలుడు ఉన్నాడు వాడికో కూతురు అదే నీ పెళ్ళం అని ముడేసేసాడు కాంతిపోయిడు కుర్రాడు అవురవురా ఇంత మాట అంటావా స్వచ్ఛమైన బ్రాహ్మణ వంశాలని పుట్టాను నేను చండాలుడు కూతురుని నేనెందుకు చేసుకుంటాను అట్లా ఎట్లా అవుతుంటే నాకేం తెలుసురా ఘటన అట్లా ఉంది నీకు స్వపచెడు కూతురుతో పెళ్ళి ఉంది అంతే అంతే ఆ నెసరకలి పోపా అని చెప్పేసి అక్కడ ఉన్న దర్భలన్నీ విసిరేసాడు అంత మాట్లాడతావా మాట్లాడతావా అని అడిగితే ఇట మాట్లాడతావా అన్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు కానీ లోపల పీకటం నిజమే నిజమేనేమో అని అయిపోతే ఒకవేళ ఎందుకంటే తన స్నేహితుడు ఎవరో ఎక్కడికో వెళ్ళి అక్కడ ఒక పిల్లని చేసుకుని తెచ్చుకున్నాడు దక్షిణాది వాడు ఉత్తరాదికి వెళ్ళి తెచ్చుకున్నాడు ఇటువంటిదేమైనా జరుగుతుందేమో అని అనిపించింది సరేమనుకున్నాడు ఆలోచిద్దామని బయలుదేరాడు వెళ్ళగా 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 సరే గంగా తీరానికి వెళ్ళపోయే దారులు దొరికినాయి కొన్నాడు అక్కడికి వెళ్ళి అసలు అక్కడ స్వపచుడు ఉన్నాడా వాడికి కూతురుందా చూద్దామనుకున్నాడు వీడు ఒక పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాలు వాడు ఇరవై పదహారు ఏళ్ళు ఉన్నాయి వెళ్ళాడు వెళ్ళగా 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 గంగా తీరాన రకరకాల పల్లెలున్నాయి అందులో ఒకటి ఈ పల్లె వెళ్ళది అక్కడ స్వపచుడని ఎవరైనా ఉన్నారా అని అడిగితే స్వపచుడు అని ఒకడు ఉన్నాడు వాడికి ఈ ఏడాది నిండుతున్న పిల్ల ఉంది అదే వీడు పెళ్ళాం ఇప్పుడు ఆ రోజుల్లో ఇరవై ఏళ్ల వారతో కూడా పెళ్లిళ్ళు చేసేవాళ్ళు పెద్దవాళ్లే చేసుకునేవాళ్ళు చిన్నపిల్లల్ని అడిగిలిపోయాడు అబ్బా ముసలాయన చెప్పినట్టుగా గంగా తీరం ఉంది తీరంలో ఉంది పల్లెలో స్వపచ్చుడు ఉన్నాడు స్వపచుడికి కూతురు కూడా పుట్టింది ఇదే నా పెళ్ళాం అవుతుందేమో ఎట్టగైనా పిల్లని చంపేయాలనుకున్నాడు అక్కడి నుంచి ఆ పల్లెలో ఒకడిని పట్టుకున్నాడు వాడికి కొంచెం ధనం వాడికి ఏం చెప్పాడంటే అరే స్వపచుడు కూతుర్ని లేకుండా చేయాలి వాడిని కొంచెం కళ్ళు తాగాక వాడికి ఒక ఉద్రేక వచ్చింది అని భయం వేసింది నా డబ్బులు తీసుకుని నా సొంత పల్లెలో నా సాటి వాడి కూతురుని చంపటమా బిడ్డ ఏడాది పిల్ల దాన్ని ఎట్టా చంపాను బాగా ఆలోచించి అయ్యగారు మీకు పిల్ల చచ్చిపోవటమా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవటమా అని అడిగాడు ఏదో వదిలేస్తే వెళ్ళిపోతుంది అయితే ఓ పని చేద్దామండి కుంతీదేవి కర్ణుడిని బుట్టలో పెట్టి వదిలిపెట్టింది మనం కూడా మేదర బుట్టలో పెట్టి వదిలిపెట్టేద్దాం ఈ పిల్ల ఎక్కడికో కొట్టుకుపోతుంది మునిగిపోయింది అనుకో మన చేత్తో చంపినట్టు అవదు మనకి అంటే సరేనన్నాడు అయితే కోవిడ్ అన్నాడు మరి మీరు ఇచ్చిన డబ్బుల నుంచి మేదర్ బొట్టలో అవి నేను కొనలేనండి మీరు బజార్ వెళ్ళి ఒక మేదరబుట్ట కొనుక్కు రండి అన్నాడు ఇతను ఏం చేశాడు ఒక మేదర గంప దాని మీద పంచవర్ణాలు వేసిన గంప ఒకటి కొనుక్కొచ్చాడు ఓకే బుట్టలాగా ఉంది ఆ బుట్ట తీసుకొచ్చాడు బుట్టు తీసుకొచ్చి ఈ పల్లెలో వాడు దొరికాడుగా ఒక తైన వాడేం చేశాడు తన తలపాగానే దాంట్లో పరిచి ఆ పిల్లని నిద్రపోతున్న దానిది ఏడాది పిల్లని అందులో పడుకోబెట్టి గంకలో వదిలేసాడు పిల్ల కాస్త కొట్టుపోయి ఈ వివిడ మనవాడు యువకుడు సంతోషించాడు ఊపిరి పీల్చుకున్నాడు విశ్వపతి అని పేరు పెడదాం వీడికి ఓకే ఊపిరి పీల్చుకున్నాడు ఇక ఆ పిల్ల నా పెళ్ళం కాదు ఇప్పుడు ఇక్కడ ఇంకా అవకాశం లేదు కదా బ్రహ్మముడి మార్చేసాం మనం అని ఇంటికెళ్ళిపోయాడు ఇంటికెళ్ళిపోయాక ఇంకొక రెండేళ్ళు గడిచినాయి మూడేళ్ళు సరే సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు ఇంట్లో చూస్తుంటే ముందు సంబంధం కుదిర్చారు ఆ పిల్ల మండ్రగబ కుట్టి చచ్చిపోయింది పెళ్ళికి వారం రోజుల ముందు అయ్యోరమ్మా అలా అయ్యింది కొద్ది రోజులు గడిచింది మళ్ళీ ఇంకో సంబంధం కుదిర్చారు ఈసారి పెళ్లి సమాధపంలోనే బిళ్ళబీటుగా విరుచుకు పడిపోయి మేనమావ చచ్చిపోయాడు దాంతో వద్దనుకున్నారు ఇలా అయింది కదా వాళ్ళే వెనక్కి జారిపోయారు ఇంకా కొద్ది రోజులు గడిచింది పెళ్లి పెళ్లి పేట్ల మీద దాకా వచ్చాక పెళ్లి కూతురే విరుచుకు పడిపోయింది చూస్తే దానికి మూర్ఛ రోగం ఉంది దాన్ని ఎట్టా చేసుకుంటారు వదిలేశారు మూడు నాలుగు సంబంధాలు కుదిరితే పిల్ల చచ్చిపోవటమో తల్లి చచ్చిపోవటమో పిల్ల కాలు విరిగిపోవటమో పిల్లకి జబ్బు చేయటమో అయినాయి ఇట్లా దాంతో మంచి సుడిగాడు వీడు వీడితో సంబంధం కుదిరిస్తే ఇట్లా అయిపోతాయి పెళ్లిళ్ళని వచ్చారు పేరు ఊరికే అయిపోతుంది ఇది గో పూలంటే అది అవును ఈ అక్కడి నుంచి ఇంకా పెళ్లి సంబంధాలు కుదర్ల ఇంట్లో వాళ్ళు చాలా చింతపడేవారు ఓవలేసు కాళ్ళు కదపకు చాలా చింతిచ్చి 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 బాధపడుతుంటే విసుగుబుట్టింది నేను ఇంచు లేచకపోతాను నేను ఈ ఊళ్ళో ఉండను ఏ కాశీయో వెళ్ళి విద్యాభ్యాసం చేసుకుంటా ఎక్కడైనా సంబంధం దొరికితే చేసుకుంటాను లేవమ్మా మన వాళ్ళ పిల్ల నేను అని వాళ్ళ అమ్మాకి నచ్చజెప్పాడు కాశీకే వెళ్తానన్నాడు వెళ్ళిపోతానన్నాడు చదువుకో అప్పుడు అప్పట్లో కాశీకి వెళ్ళి చదువుకునేవాళ్ళు విద్యాభ్యాసాలు ఇంకా స్టడీస్ అక్కడ ఆహారం శుభ్రంగా పని నడుస్తుంది అదేలేండి వీళ్ళకి సంపాదనకి లోటు ఉండదు కాశీ అన్నాడు కానీ ఈయన కాశీకి వెళ్ళలేదు కాస్త అటు ఇటుగా ఇంకా పై ఓళ్ళకి హరిద్వారం వైపుకి వెళ్ళిపోయాడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏమైంది ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నాడు ఒక రోజుకి ఒక ఏదో వేరే పక్క ఊర్లో ఉన్న దేవాలయం చూడడానికి వెళ్ళాడు ఆహారం దొరక్క కళ్ళు తిరిగిపోయింది ఒక ఇంటి కూర్చున్నాడు ఆ ఇంటి గృహస్థు బయటకు వచ్చి చూశాడు బాబు ఏ ఊరండి ఏమిటండి అని కనుక్కుని మన వాళ్ళ పిల్లవాడేను అని ఇవన్నీ కనుక్కుని ఏం యజుశాఖ ఏం ఏ అండి మీది రుక్శాఖ అంటే మాది రుక్శాఖ రుక్శాఖ అని చెప్పుకున్నారు ఇందులో ఉంటాయి కృష్ణ శాఖ అనేది ఒకటి యజ రుక్శాఖ అని ఇంకొకటి ఉంటుంది ఆ శాఖలు కనుక్కునే సరికల్ అబ్బో మన శాఖ బాగుంది బాగుందని అయ్యారండి లోపలికి అన్నం ఇందురు కానీ భోజనం చేయని కాల్చేతలు చేతులు కడుక్కొని మంగ కడుకోండి అని నిన్నటి నుంచి నడిచి ఉన్నాడు ఎక్కడ మంచి ఆహారం దొరకలేదు కాళ్ళు తేలిపోతున్నాయి ఈ అబ్బాయికి విశ్వపతికి సరే స్నానం చేశాడు దో పెరట్లో సక్క ఆకేసి వడ్డించారు ఈ భోజనం చేసే సమయంలో మీకు ఆస్తి స్వాస్తి ఉన్నాయా ఎంత మటుకు చదువుకున్నారు అప్ప ఉన్నారా ఉన్నారు ఇదంతా కనుకొని బోల్డ్ ఆస్తుందని వివాహం కాలేదని వివాహానికి ఏదో ఆటంకాలు వచ్చాయని ఇక్కడికి వచ్చానని చెప్పాడు చెప్పేసరికి అలా వీళ్ళకి ఒక ఉంది పన్నెండో ఏడు పిల్ల పిల్ల పేరు అన్నపూర్ణ ఆయన వీళ్ళు ఆలోచించుకుని పిల్లల నుంచి ఏమే శుభ్రంగా రూపసిగా ఉన్నాడు పిల్లకి ఈడే పర్వాలేదు వృద్ధుడు కాదుగా యువకుడే ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఉంటాయి ముప్పై ఏళ్ళు ఉంటే మంచి పెళ్ళికొడుకు కొడుకు ఓకే ఆ రోజుల్లో పిల్లనిచ్చి పెళ్లి చేసేద్దాం పిల్ల ఇంకా పెద్దదవల ఇవాళవరేపోదమనిషి అవుతుంది అంతే అంత వయసు ఉన్న పిల్ల పెళ్లి చేసేద్దామని అనుకున్నారు సరే వీళ్ళకి అక్కడ ఎక్కడా పెళ్ళిళ్ళు అవ్వటం లేదు కదా ఎక్కడ సంబంధాలు కుదరలా మన వాళ్లే కదా మన శాఖే సరేనని పెళ్ళి కొప్పుకున్నాడు వెంటనే వారం రోజుల్లో ముహూర్తం కుదిరింది చక్కగా వివాహం జరిపించారు వివాహం అయిపోయిన తర్వాత సరే పూజ గదిలోకి తీసుకెళ్లారు పెళ్లి కుమారుణ్ణి తీసుకెళ్లేసరిక చక్కగా పెద్ద దేవుడి మందిరం పక్కన ఒక మేదర బుట్ట పెట్టింది పై ఉలికి పడ్డాడు ఈ బుట్ట ఏంటండి అన్నాడు ఆ బుట్ట దేవి వరప్రసాద నాయన మాకు సంతానం కలగల చాలా ఏళ్లపాటు పదకొండు పన్నెండు సంవత్సరాల నాడు మా ఆవిడికి ఒకనాటి రాత్రి కలొచ్చింది పార్వతీదేవి కల్లో కనపడి గంగానది తీరానికి వెళ్ళు నీకు ఒక సంధానం దొరుకుతుంది అని చెప్పింది ఆ చెప్పింది పార్వతీదేవి అన్నపూర్ణావతారంలో గరిటి పుచ్చుకొని కనపడింది మేము అప్పుడు కాశీలో ఉన్నాం అందుకని మా నా భార్య వెళ్ళి గంగా తీరంలో కూర్చుంది కలొచ్చింది కదా అని మేదరబట్ట గుట్ట కొట్టుకొచ్చింది అందులో ఈ ముద్దులు మూట కట్టేయాడు అది పెళ్ళుంది పిల్లకి మేము అని పేరు పెట్టుకుని పెంచుకున్నాయన ఇంకా మాకు దొరికిన పిల్లని అందరికీ తెలుస్తుందని మేము ఆ ఊళ్ళో ఉండలేదు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ స్థిరపడ్డాం అమ్మవారి పేరే పెట్టుకుని పిల్లనే అమ్మవారిగా కొలుసుకుని పెంచుకున్నాం ఆ బుట్ట అదేనన్నాడు నిర్కాంతపోయాడు తను వదిలిపెట్టిన మేదర బుట్ట వీళ్ళకి దొరికి వీళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయి మళ్ళీ తనకి పెళ్ళైపోయింది ఏ కామ్గా ఉండిపోయాడు ఒక రకమైన నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయాడు ఏం వివాహ వివాహదంతులన్నీ మూసినాయని అయిన ఠక్కిన ఊరికే వాకిటోకి వెళ్ళొస్తున్నట్టుగా వెళ్ళి బయటికి వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి అన్నపూర్ణ తెలివైంది ఆ బుట్టను చూడంగానే ఈ మొగుడి మొహాల్లో రంగులు మారిపోవటము తర్వాత అతను నిశ్శబ్దంగా ఉండిపోవటము గమనించింది ఇతను బయటికి వెళ్తుంటే వెళ్ళిగా వెనకాలే వెళ్ళింది నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పెళ్ళి ఇంకా ఇంటికోసం చూడాల వెనకాలే పడి వెళ్ళిపోయింది మొగుడు వెనకాలే పడి అతను వెళ్ళిపోతున్నాడు ఆ విశ్వపతి అతని వెనకాలే ఈ పిల్ల వెళ్ళింది తను ఆలోచించి ఆలోచించి తిరగ తిరగరాయాలని చంపేయటానికి కూడా నేను సాహసించిన మళ్ళీ ఇది నా పాల్బడింది అవురవరా అని అనుకుంటూ ఇక ఆలోచన పిచ్చెక్కిపోయిందన్నమాట నడిచి 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 ఏదో ఒక సత్రంలోకి చేరాడు ఎక్కడో ఈ పిల్ల కూడా సత్రంలోకి ప్రవేశించింది అతను వెళ్ళాక ఈ హంపకంపాలతో జ్వరం వచ్చేసింది అతనికి విపరీతమైన జ్వరం అసత్రం వాళ్ళు అయ్యో పాపం వచ్చిన బ్రాహ్మడు ఈయన ఏమిటోగా జబ్బు చేసింది ఇటా అని ఏదో వైద్యుడిని పిలిపించారు ఇతనికి సంధి వచ్చేసింది ఏవో మాటలు డలీరియం అన్నమాట ఏం మనం భగవంతుడు రాతను తిరగరాయడానికి మనం ప్రయత్నం చేస్తే చివరికి ఏమవుతుంది అయితే ఈ పెళ్ళి ఏం చేసింది నేను సేవ చేస్తానండి నాకు ఎవరు లేరని దగ్గర కూర్చుని వీడికి అనుపానం పానం చూసి డాక్టర్ ఇచ్చిన మందులు ఎవరో వైద్యుని పిలిస్తే ఆ రోజుల్లో మనక మళ్ళీ డోలోలా లే పారాసెటమాలా ఎప్పటికో తగ్గాలి ఎన్ని రోజుల్లో పట్టింది జ్వరం తగ్గడానికి అయితే ఈ సేవ చేయడానికి ఉన్న పిల్లని గమనించుకున్నాడు కొంచెం అతను భార్య అని తెలిసిందా అమ్మాయిని గుర్తుపట్టాలా అతను మతిపోయింది వాడికి మతిపోయింది ఇక ఉండిపోయాడు అట్లా ఈ అమ్మాయి మెల్లిగా సేవ చేసింది కొన్నాళ్ళకి అతను కొంచెం కోలుకున్నాక రోజు అన్నం తెచ్చిపెట్టి సత్రంలో ఏముంది ఆ రోజుల్లో సత్రాలు ఎవరన్నా పనిచేయడానికి కుదురుకుంటే వాళ్ళకి అన్నపానాలు హాయిగా నడిచిపోయేవి ఫ్రీ సత్రాలు ఉండేవి ఎక్కువగా ఇన్నాళ్ళు ఎందుకున్నావు అలా అడిగేవాళ్ళు కాదు ఇట్లా జబ్బును పడితే జబ్బు తగ్గేదాకా సత్రంలో ఉండొచ్చు నామకే వాస్తే ఎన్నాళ్ళు ఉంటారు అని అడిగేవాళ్ళు జబ్బు చేసిన వాడిని ఏమడుగుతారు తగ్గేదాకా ఉంటాడు ఈ పిల్ల కూడా ఏదో ఆ పై పని చేస్తూ వంట పనికి సహాయం చేస్తూ ఇతన్ని చూసుకుంటూ ఉండేది నెల పట్టింది అతనికి తగ్గడానికి నెల రోజుల తర్వాత అబ్బాయి ఈ పిల్లని చక్కగా చూసుకున్నాడు పిల్ల చక్కగా ఉంది చక్కగా పనిచేస్తుంది అన్నీ అనుపాను కనుక్కుంటుంది సరే సత్రంలో వాళ్ళు అన్నారు కాని పిల్ల బాబు ఒంటరి పిల్లట మీకు ఏమైనా వివాహం కాకపోతే ఈ పిల్లని పెళ్లి చేసుకుంటే ఎంతో బాగా మిమ్మల్ని చూసిందంటే పెళ్లి చేసుకుంటాను అన్నాడు పెళ్లి చేసుకుంటానంటే ఆ అమ్మాయి అడిగింది మీకు వివాహం కాలేదా అని అంటే అయ్యింది కానీ ఒక విష విరక్తితోటి దాని మీద మనసు తిప్పుకున్నాను అని చెప్పాడు అక్కడి నుంచి వివాహం తంతు అన్నీ ఏర్పాటైనాయి వాళ్ళే చేశారు ఆ సత్రంలోనే అప్పట్లో పెళ్ళిళ్ళకి మనకు మళ్ళీ బఫేలా డిన్నర్లా ఏముంది తూతూ మంత్రం చేసుకునే వాళ్ళ తగ్గ మంత్రం ఉండాలి సన్నాయి ఉండాలి మంత్రం ఉండాలి ఇక ఏం ఉండక్కర్లా ఏదో పసుపు బట్టలు కట్టుకున్నారు సరే సూత్రధారణకి తాడు పుచ్చుకుని మూడే పోయేసరికి వెళ్ళి అమ్మాయి మెళ్ళ మంగళసూత్రాలు కనపడ్డాయి బ్రాహ్మడికి నిర్కాంతిపోయాడు ఏమిడి నువ్వు వివాహితవా అన్నాడు మంగళసూత్రాల నుండి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నామంటే ఇది వరకు అయిందండి వివాహం కానీ ఒక విరక్తితో ఆ వివాహాన్ని వదిలించుకున్నాను అని చెప్పి అని చెప్పిన వాక్యమే చెప్తోంది నవ్వుతుంది నవ్వింది పిల్ల నవ్వేసరికి స్ట్రైక్ అయింది అవురా ఇది కానీ నా పెళ్ళం కాదు కదా బట్ గుర్తు కూడా లేదు ఆ పెళ్ళిలో ఆ పిల్లని అప్పుడు చూసాడు అతను మనసు ఈ అనారోగ్యంతో మర్చిపోయాడు అప్పుడు స్ట్రైక్ అయింది చేపచ్చుకుంది నా మెళ్ళో కట్టచ్చు ఇదివరకు అయిన వివాహాన్ని విరక్తితోటి వదిలించుకున్నాను అని చెప్పేసరికి అప్పటికి అర్థమయ్యి భగవంతుడి వైచిత్రి ఇట్లా ఉంటుంది కదా రెండోసారి కూడా మళ్ళీ తనే వచ్చింది తాడు ముడేసే సైడ్ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి అతగారు మామగారికి కనపడ్డాడు తర్వాత భార్యతో జీవితాంతం సంతోషంగా ఉన్నాడు బ్రహ్మముడి అలా ఉంటుంది అంతే ఎవ్వరు తప్పించలేరు రైట్ గారు నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి